ఇప్పుడు కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదన్నా ఏదైనా తగిలినప్పుడు కానీ పళ్ళు విరిగిపోవడం ఊడిపోవడం మొత్తం అలా జరుగుతూ ఉంటుంది. సో అలా విరిగిపోయినప్పుడు కానీ ఊడిపోయినప్పుడు కానీ ఇమీడియట్గా పళ్ళు అనేవి పెట్టుకోవచ్చు అంటారు. అమ్మ ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ జనరల్గా మనకి దెబ్బలు తగిలినప్పుడు ఎలా ఉంటుందంటే యాక్సిడెంట్స్లోని రెండు రకాల సినారియోస్ రెండు రకాల సిచ్యువేషన్స్ చూస్తాం. ఒకటి దవడ ఎముకలు విరిగిపోతాయి అంటే మొహం పచ్చడైపోయింది అంటారు ప్రాక్టికల్లీ. అలా దవడ ఎముకలు విరిగిపోతాయి రెండు పళ్ళు విరిగిపోతాయి. ఈ రెండు సిస్టమ్స్లో ఏంటంటే ఈ సిచ్యువేషన్స్లో అపీరెన్స్ అండి ఫేస్ అది ఫేస్లో ఎప్పుడైతే బ్లో తగిలిందో ఎముక విరిగిపోతుందో పళ్ళు విరిగిపోయి ఫస్ట్ మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి ప్రపంచాన్ని రేపటి నుంచి అని చెప్పి అస్సలు అవసరం లేదు. చాలా చక్కటి ట్రీట్మెంట్ ప్రొసీజర్తో లోపల ఎముకలు విరిగిపోయినా ఇప్పుడు మన చేతులు కాళ్ళు విరిగిపోతే పైకి కూడా తెలియకుండా చక్కగా ప్లేట్లు వేసి ఎలా అతుక్కుంచుకుని మనం నార్మల్గా మన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము. ఫేషియల్ బోన్స్ కూడా కింది దవడ పై దవడ విరిగినా కూడా అదే ప్రొసీజర్ ఉంటుంది అదే ప్లేటింగ్ ఉంటుంది. అలాగే పక్క మనిషికి తెలియకుండా లోపటి నుంచి ప్లేటింగ్ వేసి అంటే పైన నుంచి కూడా కోతలు అవి ఉండవు లోపటి నుంచి ప్లేటింగ్ వేసి ఎముకల్ని జాగ్రత్తగా దగ్గర చేసి అతికించవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు టీత్ పళ్ళు ఎలాగా పళ్ళు కూడా పొద్దున్న మీరు ఊడిపోయిన పళ్ళతోనూ విరిగిపోయిన పళ్ళతో వస్తే సాయంత్రానికి ఆ పన్ను ప్లేస్లో ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ క్లియర్ పాత్ లాగా ఇంకొక అద్భుతం అది ఇంప్లాంట్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లోపల రూట్ ఫామ్ని పెట్టి సాయంత్రానికన్నా పన్ను ఇవ్వగలం. మనం టెక్నాలజీ గురించి మాట్లాడే కన్నా రిజల్ట్ గురించి మాట్లాడితే మీకు ఎక్కువ అర్థమవుతుంది. పన్ను పోతే మనం సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టగలము. అలాగే క్లిప్పులు లేకుండా చిరునవ్వుని క్లిప్పులు పెట్టకుండానే మీకు మంచి చిరునవ్వుని ఇవ్వగలము అది దట్ ఈస్ కాల్డ్ క్లియర్ అలైనర్స్. అలైనర్స్ అంటే అది. అలాగే పళ్ళ విషయానికి వచ్చేసరికి కూడా మనకి టీత్ కావాలి. ఎదుటి మనిషికి యాక్సిడెంట్ అయిందని తెలియకుండా మీ డైలీ రొటీన్ పాడవకుండా నమలటానికి కానీ మాట్లాడటానికి కానీ నవ్వడానికి కానీ ఫిక్స్డ్ పద్ధతుల్లో టీత్ కావాలి. ఎస్ ఈరోజు మేము ఉపయోగించే పద్ధతి దానికి ఏంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్. ఆ ఇంప్లాంట్స్తో మనం టీత్ ఇవ్వగలం. సో పళ్ళు యాక్సిడెంట్లో విరిగిపోయినా దవడ వెముకలు విరిగిపోయినా పళ్ళు ఊడిపోయినా మనం నార్మల్కి తీసుకురావడం అనేది చాలా సింపుల్ ఈజీ ఎఫెక్టివ్గా ఈరోజు చేయగలుగుతున్నాం. ఓకే కాల్ తీసుకుందాం. హలో హలో దుర్గాప్రసాద్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి. ఇప్పుడు మా మదర్ కి ఏజ్ వచ్చేసి 55 ఏజ్ అండి. ఓకే అయితే సైడ్ దంతాలని ఉట్టుకుని ఎదురు పళ్ళు ఒక మూడు ఉన్నాయండి. ఓకే తనకి ఫిక్స్డ్ దంతాలు పెట్టచ్చు అండి అంటే డైరీ తీసి వాష్ చేసేట్టు కాకుండా ఫిక్స్డ్ గా 100% పెట్టచ్చు సార్. 100% అందులో అటు ఇటు కూడా ఏం లేదు. 100% ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. అది కూడా కేవలం 2 సిట్టింగ్స్లో ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భద్రాచలం. భద్రాచలం నుంచి మాట్లాడుతున్నారు సార్. ఫస్ట్ పాయింట్ మీ మదర్కి 55 ఇయర్స్ అనేది పెద్ద ఏజ్ కాదు. రెండోది ఈరోజు ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం మొత్తం దంతాలు పోయి ముందు పళ్ళు లేక తినలేక బాధపడే పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేవలం 2 సిట్టింగ్స్లోనే మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. కొన్ని కేసెస్లో మార్నింగ్ స్టార్ట్ చేస్తే కేసు మేము ఈవినింగ్కి టీత్ ఇచ్చేస్తున్నాం ఫిక్స్డ్ టీత్ ఇచ్చేస్తున్నాం. మ్యాక్సిమం లేట్ అయితే ఈరోజు కేసు స్టార్ట్ చేస్తే మరుసటి రోజుకి ఫిక్స్డ్ టీత్ ఇచ్చి పంపిస్తున్నాం పేషెంట్ని. అంత ఎఫెక్టివ్గా యాక్యురేట్గా చేస్తున్నాం. సరే ఇంత ఫాస్ట్గా చేస్తున్నప్పుడు పేషెంట్కి ఉండే భయాలు ఏంటి? అసలు ఎలా పెట్టగలుగుతారు? పెయిన్ ఎంతవరకు ఉంటుంది? మనం భరించగలుగుతామా లేదా? వాపు ఎంత ఉంటుంది? దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. 100% ఏమాత్రం నోట్లో కోతలు కానీ కుట్లు కానీ లేకుండా. ఇప్పుడు మనకు వాపు ఎప్పుడు వస్తుందండి? మనకు కట్ చేస్తే వాపు వస్తుంది, మనకు కుట్లు వేస్తే వాపు వస్తుంది, మనం కట్ చేయం. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఎందుకు చెప్తున్నాము అంటే ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ ఓపెన్ చేయడం లాంటి ప్రొసీజర్స్ ఉండవు. ఇంప్లాంట్ అంటే ఇంప్లాంటే, జస్ట్ ఇంప్లాంటేషన్ చేస్తాము. ఎక్కడైతే మనకి టీత్ కావాలో అక్కడ అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ చక్కగా ఇంప్లాంటేషన్ చేసి అదే సిట్టింగ్లో అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మనం ఫిక్స్డ్ టీత్ ఇస్తాము. ఫిక్స్డ్ టీత్ అంటే మీరు నార్మల్ దాని మెయింటెనెన్స్ బ్రష్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. మహా అయితే ఒక మల్టీవిటమిన్ తినమని చెప్తాము, అంతకుమించి ఏమి ఉండదు. రెండోది ఇది పూర్తిగా మీరు నమిలి తినటానికి మనం పళ్ళు పెట్టిన రెండో రోజు నుంచే మీరు నార్మల్గా బోన్ చేయొచ్చు. ఆ టీత్తో మీరు పళ్ళు పెట్టామంటే మీరు ఆ పళ్ళతో తినద్దు, కేవలం బొమ్మల్లా చూడటానికి మాత్రం పెట్టాము, మీరు 6 నెలల తర్వాత నుంచి తినండి, అలాంటివి ఏమి ఉండవండి.
మీరు పళ్ళు పెట్టిన దగ్గర నుంచే మరుసటి రోజుకు ఆ మరుసటి రోజు నుంచో చాలా చక్కగా హ్యాపీగా మీరు నచ్చిన భోజనాన్ని తినొచ్చు. అంటే ఎముకలు లాంటివి కొరకకూడదు అండి. నచ్చిన భోజనం అంటే చెరుగడలు లాగడం, సీసామూతలు తీయడం, మటన్ బోన్స్ లాంటివి పటపటా కొరకతాను అనడం, అట్లాంటి అబ్యూజివ్ థింగ్స్ చేయకూడదు. మామూలుగా హ్యాపీగా మన రోటీన్ న్యూట్రిషన్ డైట్ కంఫర్టబుల్గా తినచ్చు. సరే, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు, భద్రాచలం అన్నారు. భద్రాచలం అంటే మనకి ఖమ్మంలో బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనేది. దానికి ఒకసారి ఫోన్ చేసి మీకు దగ్గరగా బ్రాంచ్ ఉంటుంది ఏదో ఒకటి, అక్కడ మీ మదర్ని ఒకసారి తీసుకురండి, ఒకసారి చూసి వెంటనే చెప్తాము. చాలా కంఫర్టబుల్గా నమ్మిలు తినగలుగుతారు. ఎప్పుడైతే నోట్లో టీత్ వచ్చాయో, మంచి ఫుడ్ తినడం వల్ల అపీరెన్స్ స్పీచే కాదండి, వాళ్ళ జనరల్ హెల్త్ కూడా పికప్ అవుతుంది. ఎంతోమంది పేషెంట్లు పళ్ళ చెట్లు వాడుతూ ఉంటారు. ఈ పళ్ళ చెట్లు వాడేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే అవి ఊడిపోతుంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. రోజు తీయడం, పెట్టడం, కడగడం, తర్వాత ఇంత కష్టపడి వాళ్ళు పళ్ళ చెట్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏది తినలేకపోవడం లాంటి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. రెండోది, అది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫిక్స్డ్ టీత్ పెట్టగలమా. ఈరోజు కూడా చూడండి, అవేర్నెస్ మేము రెగ్యులర్గా చేస్తున్నా, ఇంత సక్సెస్ఫుల్గా ఫిక్స్డ్ టీత్ని ఇవ్వగలుగుతున్నా. మళ్ళీ ఆయన కాల్ చేసి మా అమ్మగారికి మీరు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతారా అని అడిగారు. కేవలం 55 సంవత్సరాలు మాత్రమే పేషెంట్కి, 55 సంవత్సరాలు కాదండి, 90 సంవత్సరాల పెద్ద ఆయనకు కూడా మేము ఫిక్స్డ్ టీత్ ఇస్తున్నాం. అంత ఈజీగా పెట్టగలుగుతాం కాబట్టి అంత అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరికీ కూడా, ఎవరైతే పళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే తినలేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారో, ప్రతి ఒక్కరికి 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు కూడా మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. అది కూడా కేవలం 2 సిట్టింగ్స్లోనే, అది కూడా కేవలం 2 రోజుల్లోనే. అంత ఈజీ, అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి డెంటల్ ట్రీట్మెంట్స్. మేము కూడా చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాము, రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. అంటే ఏదో చేసేసి గాల్లో దీపం పెట్టి ఇప్పుడు అయితే అయ్యిందండి లేకపోతే లేదు కాదు అండి. 97-98% సక్సెస్తోని 100% చాలా చక్కగా టీత్ ఇవ్వగలుగుతున్నాము. పేషెంట్లు కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. ఓకే.